నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. పేద ప్రజలు జగన్ను దేవుడిలా కొలుస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారు. ప్రతి పథకంలో మహిళలను భాగస్వామ్యం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ప్రజల జీవన విధానంలో మార్పు కోసమే సచివాలయాలు. ప్రభుత్వ ఆశయం నెరవేరేలా సిబ్బంది కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ హరినారాయణ. ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిట కోసం సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన కమిషనర్ గిరీష. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు 95% శిక్షణ పూర్తయింది. శిక్షణతో మహిళా సర్పంచులు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. శిక్షణా తరగతుల ఇన్ఛార్జ్ అధికారి మురళి. ఇక వార్తల్లోని వివరాలు. పేదలు జగన్ను దేవునిలా కొలుస్తున్నారని, ప్రజల గుండెల నిండా సీఎం ఉన్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాయణ స్వామి దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయని, ఆయన ఏ పార్టీ సింబల్తో గెలిచాడో, ఎవరి ఆదరణతో తాను ఎంపీ అయ్యాడో గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. గెలిచిన పార్టీకి, గెలిపించిన నాయకుడికి కృతజ్ఞత చూపకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదని అభిప్రాయపడ్డారు. పార్టీపైన, సీఎం పైన రఘురామకృష్ణంరాజు మీడియా స్టేట్మెంట్లు దురదృష్టకరమన్న డిప్యూటీ సీఎం, టీటీడీ పాలక మండలిలో క్రిమినల్స్ను వేశారని వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. ప్రజాసేవకు అంకితమైన జగన్ను దేశంలో అన్ని పార్టీలు ఏకమైనా ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. జగన్ను టార్గెట్ చేసిన వాళ్లంతా జీరో అయ్యారని, రఘురామకు అదే పరిస్థితి తథ్యమని జోస్యం చెప్పారు. ప్రజలను మభ్యపెట్టే పనిని మానుకోవాలని మరోమారు హెచ్చరించారు. డ్రగ్స్ తరలింపుపై విచారణ చేపట్టామని, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రిమినల్స్ అన్నాడు. నిజంగా నాకు చాలా బాధ వేస్తున్నది. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ ఏ పార్టీ సింబల్తో గెలిచినాడు, ఏ పార్టీ గాలితో వచ్చాడు, ఏ ఆదరణ ఇస్తే అతను ఎంపీ అయినాడు, కృతజ్ఞత లేని వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎంత విరోధైనా కానీ కక్షలు కార్పణాలు ద్వేషం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేద అందరినీ ప్రేమగా చూడమంటాడు, కానీ రఘురామరాజు అనే వ్యక్తికి భగవంతుడు ఆ మనసుని ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేసి స్టేట్మెంట్లు ఇవ్వమంటున్నారో నాకు తెలియటం లేదు. కానీ చంద్రబాబుతో చేతులు కలిపినప్పుడే అతనికి రాక్షస మనస్తత్వం ఉంది, ఒక టెర్రరిస్ట్ మాదిరిగా మాట్లాడుతున్నాడు. ప్రజల పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు జీవన విధానాల్లో మార్పులు రావాలని భావించడం జరిగిందని, సచివాలయ ఉద్యోగులు వారి వారి విధులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ అన్నారు. గురువారం సాయంత్రం పులిచెర్ల మండలంలోని కల్లూరు గ్రామ సచివాలయం 2ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలను పరిశీలించారు. అదేవిధంగా అనర్హుల జాబితాను కూడా పరిశీలించి వారి అనర్హతకు గల కారణాలను వాలంటీర్ స్థాయి నుంచి పరిశీలించాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్ల హాజరు గురించి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందిని అడిగి బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. ఇంకా సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే అర్హతలను పరిశీలించి మంజూరు చేయాలన్నారు. సచివాలయం పరిధిలో నిర్మిస్తున్న భవనాల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని, తద్వారా ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల ముంగిటికి చేర్చడానికి నూతనంగా సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, తిరుపతి నగరంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అన్నారు. శుక్రవారం, శనివారం 2 రోజుల్లో వార్డు సెక్రటరీలు, వార్డు వాలంటీర్లు, నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు వార్డు సచివాలయ పరిధిని పరిగణలోనికి తీసుకుని ప్రతి క్లస్టర్లో 50 ఏళ్లకు ఒక టీంగా ఏర్పడి వెల్ఫేర్ క్యాలెండర్, సచివాలయ సెక్రటరీ ఫోన్ నెంబర్లు, వివరాలు అందే విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే విధానంపై వార్డు మొత్తం పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. శుక్రవారం తనతో పాటు 21వ డివిజన్లో అదనపు కమిషనర్ హరిత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, ఇతర సిబ్బంది సచివాలయ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటామని కమిషనర్ గిరీష తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత కోసమే అమ్మఒడి నుండి ఇళ్ల పట్టాల పంపిణీ వరకు ప్రభుత్వ పథకాలను మహిళలకే అందిస్తున్నారనే విషయం మర్చిపోకుండా భయపడడం, బాధపడడం మానేసి ఓర్పు, నేర్పుతో విజయం సాధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. తన్నపల్లి వద్ద పిఎల్ఆర్ గార్డెన్స్లో ఐసీడీఎస్ నిర్వహించిన పౌష్టికాహార మహోత్సవం, మహిళా సాధికారత, ప్రభుత్వ పథకాలు, వాటి ఫలాలపై ఇష్టాగోష్ఠి, ఒకరోజు వర్క్షాప్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో సమానత్వం, గౌరవం సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు.
ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళా సాధికారత కోసమే సంక్షేమ పథకాలను మహిళలకు అందిస్తున్నారని, నామినేటెడ్ పదవుల్లోనూ పనుల్లోనూ 50% అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. నగర మేయర్ శిరీష మాట్లాడుతూ, తండ్రికి తగ్గ తనయుడుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాడు నేడుతో పాఠశాలల అభివృద్ధి చేపట్టి పేదలు విద్యకు దూరం కాకుండా చూస్తున్నారని, పాఠశాలల్లో ఆంగ్ల బోధన అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచులకు మొదటి విడత శిక్షణ తరగతులు 95% పూర్తయ్యాయని గ్రామీణాభివృద్ధి శాఖ శిక్షణ తరగతుల ఇన్ఛార్జి అధికారి మురళి వెల్లడించారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 30 వరకు వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తిలోని విస్తరణ కేంద్రంలో సర్పంచుల శిక్షణ తరగతులను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ శిక్షణ తరగతుల ఇన్ఛార్జి అధికారి మురళి పరిశీలించారు. సర్పంచులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. అధికారి మురళి విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 95% సర్పంచులకు శిక్షణనివ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 130,000 మంది వార్డు సభ్యులు, ఉప సర్పంచులకు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 30 వరకు 3 విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు ప్రజాప్రతినిధులకు గ్రామీణ పాలనపై అవగాహన పెంపొందించి సమర్థవంతమైన పరిపాలన అందించడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. శిక్షణ అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సర్పంచులు ఎంతో అవగాహనతో గ్రామ కార్యదర్శులను, ఎంపీడీఓలను తమకు సంబంధించిన హక్కులు, బాధ్యతలను అడిగి మరీ విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మహిళా సర్పంచులు గతంలోలాగా తమ భర్తలపై ఆధారపడకుండా పంచాయతీ కార్యాలయానికి విచ్చేసి విధులు నిర్వహిస్తున్నారని, నెలకొకసారి వార్డు మెంబర్లతో సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామాల అభివృద్ధిపై చర్చిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో ఈటీసీ ప్రిన్సిపాల్ నాగపద్మజ తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా అలాగే చేయడం జరుగుతుంది. నెల్లూరులో 4 ఫేజులు అలా వాళ్ళ జిల్లా యంత్రాంగం వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం మనము ఎఫ్డిఓ ఈఓపిఆర్ఆర్డి పర్యవేక్షణలో మండల కేంద్రాల్లో, అదేవిధంగా డిఎల్పిఓలు డిఎల్డిఓలు మరి డివిజన్ కేంద్రాల్లో, జిల్లా స్థాయిలో మనకి సిఇఓలు డిపిఓలు జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ పర్యవేక్షణలో ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా శిక్షణ 2 రోజుల్లో ప్రతిరోజు ఒక వార్డు మెంబర్కి ఒక N95 మాస్క్. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా పోకల అశోక్ కుమార్, కె సంజీవయ్య గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో బోర్డు సభ్యులకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్ ను అదనపు ఈవో అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ 2 బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు, వారు దైవారాధకుడు, వారి కుటుంబం మొత్తం వాళ్ళ శ్రీమతి కానీ ఆయన కానీ ఒక గోవును పూజిస్తూ ఎప్పుడు దైవ సేవలో ఉండే కుటుంబం అది. ఆయనకు విజయవాడకి వెళ్ళినా, హైదరాబాద్లో ఉన్నా, ఒంగోలులో ఉన్నా, ఆవు ఉన్నటువంటి ఇల్లు ఎవరిదో ఉంటుందంటే సుబ్బారెడ్డి గారి ఇంట్లోనే ఒక ఆవు ఉంటుంది. నాకు ఈ బోర్డు మెంబర్ ఇచ్చినందుకు, సభ్యుడిగా నియమించినందుకు ఆజన్మాంత రుణపడి ఉంటాని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఈ బోర్డు సభ్యుడు అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే
పాలక మండలిలో నిర్మించారో ఏ ఆశ్రయంతో నిర్మించారో దాన్ని చూచి తప్పకుండా పాటించి మరి ఆ పదవికి న్యాయం చేస్తానని తెలియజేశాను. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి హుండీ లెక్కింపు ద్వారా 1,10,74,792 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు. 21 రోజులకు గాను భక్తులు వివిధ రూపాల్లో స్వామివారికి హుండీ ద్వారా కానుకలు సమర్పించుకున్నారని ఈవో తెలిపారు. బంగారం 135 గ్రాములు, వెండి 4,101 కిలోగ్రాములతో పాటు విదేశీ కరెన్సీని కూడా భక్తులు కానుకగా సమర్పించినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీ కస్తూరి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు అనంత్ ఈవెంట్స్ నిర్వాహకులు కోట అనంత్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 25వ తేదీన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా భీమాస్ మీడియా ఆధ్వర్యంలో ఔత్సాహికులకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి భీమాస్ రెసిడెన్సీ హోటల్లో 25వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోటీలు నిర్వహించబడతాయన్నారు. వయోతారతమ్య భేదం లేకుండా నిర్వహించబడుతున్న ఈ పోటీలకు ప్రవేశ రుసుముగా 200 రూపాయలు నిర్ణయించామని తెలిపారు. తమ పాటల్లో మెరుగైన ప్రతిభ కనపరిచిన వారికి ఎంట్రీ ఫీజు వాపసు ఇవ్వబడుతుందన్నారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా 2,500 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 1,500 రూపాయలు, తృతీయ బహుమతిగా 1,000 రూపాయలతో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొమెంటోలు మరియు సర్టిఫికెట్లు అందజేయబడతాయన్నారు. ఈ పాటల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అన్నమాచార్య ప్రాజెక్టు సీనియర్ కళాకారులు బాలాజీ, రఘు వ్యవహరిస్తారని తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన వారు 9849793468 ఫోన్ నంబర్లో ముందస్తుగా సంప్రదించగాని లేదా పోటీ జరిగే సమయంలో నేరుగా గానీ వచ్చి పాల్గొనవచ్చని తెలిపారు. కాగా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు జరిగే కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, భీమాస్ హోటల్స్ అధినేతలు భీమాస్ రఘు, అశోక్, చలనచిత్ర దర్శకులు బిఎం సోమసుందరం ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలియజేశారు. అనంతరం సాయంత్రం 6 నుండి 9:30 గంటల వరకు తిరుపతి భవానీనగర్ కళాకారుల బృందంచే సంగీత విభావరి ఉంటుందని తెలియజేశారు. ఈ సంగీత విభావరిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటుగా పాడుతాతీయగా కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో భీమాస్ మీడియా తరపున కోట పుష్ప, జాగర్లమూడి మురళి, ప్రదీప్, కీబోర్డు ప్లేయర్ నాగేశ్వర శర్మ, సింగర్స్ హేమంత్, నాగార్జున, తబలా కళాకారుడు మురళి పాల్గొన్నారు. 6 గంటల నుంచి 9:30 గంటల వరకు కూడా భవానీనగర్ కళాకారుల బృందంచే ఒక గొప్ప ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ఉంది. లైవ్ ఆర్కెస్ట్రా అంత ఇన్స్ట్రుమెంట్స్, ఒక 12 ఇన్స్ట్రుమెంట్స్, 2 కీబోర్డులు, మళ్ళీ 2 రిథమ్ ప్యాడ్లు, 2 తపలాలు, రిథమ్ ప్యాడ్స్, అలాగే గాయని గాయకులు అందరూ కూడా మరి పాడుతాతీయగా పాడాలని ఉంది. ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్లో బాలు గారి దగ్గర పాడినటువంటి సింగర్స్ అందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. పాల్గొని ఆ యొక్క ప్రోగ్రాం, ఎందుకంటే అంత గొప్ప మనిషి భారతదేశ చలన చిత్రానికి తన పాటతో ప్రాణం పోసి తన సుమధుర గానామృతంతో ప్రేక్షకులను మైమరిపించి అందరి గుండెలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని భాష ఏదైనా బాలు మావాడు అనిపించుకున్న మహనీయుడు బాలసుబ్రహ్మణ్యం గారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో రజనీకాంత్ కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ నేత ఆకేపాటి అమరనాథరెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తిగా సమసిపోవాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మైసూరు అవధూత దత్తపీఠం శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి అన్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారు దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శ్రీవారిని దర్శించుకుంటామని, గత సంవత్సరం రాలేకపోయామని, నేటి దర్శనంతో వెలితి తీరిందన్నారు. కరోనా మహమ్మారితో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని, శ్రీవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. గురువారం చాలా విశేషం. మనము గోవిందుని గురువుగా, గురువుని గోవిందుడిగా చూసేటువంటి ఒక సంప్రదాయం, పద్ధతి మన వేదశాస్త్ర పురాణాల్లో వస్తోంది. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకుని స్వామి తొందరగా ఈ కరోనా పరిహారం చేయి, తగ్గింది అసలే లేకుండా చేయి, అందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించు, పాపం ఉద్యోగాలు లేక, పిల్లలు చదువులు లేక, వ్యవసాయము సరిగ్గా జరగక చాలా కష్టపడ్డాము పోయిన సంవత్సరం, మళ్ళీ అటువంటి కష్టాలు లేకుండా
అందరినీ కూడా చల్లగా చూడు స్వామి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాము. స్వామి దర్శనం చాలా అద్భుతంగా దివ్యంగా జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. టీటీడీ పాలక మండలి జంబో జెట్ నియామకాలపై తాము హైకోర్టును ఆశ్రయించడంతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2 జీవోలను సస్పెండ్ చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 568, 569 2 జీవోలను సస్పెండ్ చేసిన సందర్భంగా శ్రీవారి భక్తుల విజయంగా శ్రీవారి పాదాల మండపం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ నియమ నిబంధనలు Act 30/1987 ప్రకారం టీటీడీ బోర్డు ఏర్పాటు చేయాలని, చట్టం ఎవరి చుట్టమూ కాదని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమతితో హైకోర్టులో పిల్ దాఖలు చేసి విజయం సాధించామని భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్, గుండాల గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ఆఫీషియో సభ్యుల పేరుతో 3 జీవోలు విడుదల చేయడం జరిగింది. దాదాపు 50 మంది ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో 1 జీవో, 2 ఎక్స్ఆఫీషియో సభ్యులుగా, 28 మందిని ధర్మకర్తల మండలి సభ్యులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేమన్నా తిరుమల తిరుపతి దేవస్థానాలు అనుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు దేవస్థానాలు అనుకుంటున్నారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఈ విషయం మీద సోమవారం మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి అనుమతితో భారతీయ జనతా పార్టీ హైకోర్టులో దీని మీద నేను ఒక బిల్లు వేయడం జరిగింది. అది నిన్న విచారణకు రావడం జరిగింది. ఆ విచారణలో నిన్న 568 జీవోని, 569 ఈ 2 జీవోల్ని అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర హైకోర్టు ఈ 2 జీవోల్ని సస్పెండ్ చేయడం జరిగింది 4 వారాల పాటు. ఇది గోవింద భక్తులు విజయంగా, శ్రీవారి భక్తులు విజయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. శ్రీవారి భక్తులను నిలువుదోపిడీ చేసేందుకు దళారులు నయా మోసాలకు పాల్పడుతున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి వచ్చిన మెసేజ్లను మార్ఫింగ్ చేసి భక్తులను మోసగిస్తున్న 2 దళారులను తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. భువనగిరికి చెందిన 11 మంది భక్తుల వద్ద నుండి స్వామివారి దర్శనం కల్పిస్తామంటూ 16,500 రూపాయలకు కిషోర్, నాగరాజు అనే దళారులు బేరం కుదుర్చుకున్నారు. ముందస్తుగా భక్తుల నుండి 8,000 రూపాయలు అడ్వాన్సుగా దళారులు పొందారు. అయితే ఇవాళ టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్న భక్తులు ఆ మెసేజ్ను టీటీడీ సిబ్బందికి చూపించగా ఆ మెసేజ్ ఫేక్ మెసేజ్గా గుర్తించి భక్తులకు తెలిపారు. దీంతో మోసపోయామని గుర్తించిన భక్తులు టీటీడీ విజిలెన్స్కు ఫిర్యాదు చేశారు. భక్తుల వద్ద నుండి ఫిర్యాదు స్వీకరించిన విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దళారులను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చిత్తూరు జిల్లా సత్యవేడి నియోజకవర్గం నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక మాఫియాను శిక్షించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు. మద్రాసుకు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఆపాలని సత్యవేడిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ఇసుకను తమిళనాడుకు అమ్మి వైసీపీ నాయకులు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని విమర్శించారు. ఇసుక అక్రమ వ్యాపారం చేసి రోజుకు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నారన్నారు. పెద్ద పెద్ద కంటైనర్లలో, టిప్పర్లలో మద్రాసుకు తరలుతున్న ఇసుక మాఫియాకు సంబంధించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సత్యవేడు నియోజకవర్గం నుండి ఇసుకను బెంగళూరుకి, మద్రాసుకు అమ్ముతా ఉన్నారు. ఇది పాపం, తప్పు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దినానికి 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు. 100 లారీలు వెళ్తున్నాయి, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. దీన్ని వెంటనే వెతికట్టాలి, పోలీసులు చర్యలు తీసుకోవాలి. వెంటనే స్కూలు విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగే నూతన విషయాలు, ఆవిష్కరణల గురించి తెలుసుకోవడానికి తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ఎంతగానో కృషి చేస్తోందని తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష అన్నారు.
తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రంలో 28వ వార్షికోత్సవ వారోత్సవాల కార్యక్రమం గురువారం నుండి ప్రారంభమైంది. ఈ వారోత్సవాలను తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నూతనంగా అభివృద్ధి చేసిన యోయో, నాట్యమాడే బంతులు, ఊయల ఒకే లోకము, అలాగే లోతు బ్రహ్మ అనే పార్క్ ఎగ్జిట్లను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. ఆడిటోరియంలో జరిగిన వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో విజ్ఞాన కేంద్రం చేస్తున్న కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. అంతకుముందు విజ్ఞాన కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతిలోని మున్సిపల్ స్కూల్ విద్యార్థులు విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించడానికి కావలసిన అన్ని సదుపాయాలు కలుగజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మణి, సందీప్, విజ్ఞాన కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడిపల్లికి సంబంధించిన బండి పాపిరెడ్డి పుట్టుకతో అంధుడు. తన ఇంటిలో 80,000 రూపాయల దొంగతనం జరిగిందని చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. వివరాల్లోకి వెళితే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీవీ ప్రసారాల్లో వచ్చిన పాపం పసివాడు వార్త చూసి తక్షణ సాయం కింద ఆ కుటుంబానికి 80,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. అంధులైన కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్న దొంగలు ఎలాగైనా వారి వద్ద డబ్బు కాజేయాలని ఈ నెల 21న మంగళవారం అర్ధరాత్రి సమయంలో పాపిరెడ్డి ఇంట్లో చొరబడి సుమారు 80,000 రూపాయలు దొంగిలించారు. కంగారులో వారు తమ సెల్ఫోన్ కింద పడిపోవడం గమనించలేదు. తెల్లవారుజామున పాపిరెడ్డి తన ఇంటిలో తిరుగుతూ ఉండగా కాలికి సెల్ఫోన్ తగలడంతో అనుమానంతో ఇంట్లోని సూట్ కేసును తెరిచి చూడగా డబ్బులు 80,000 రూపాయలు దొంగతనం జరిగిందని గ్రహించాడు. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలుపగా భార్య, కుమారులు డబ్బులు పోయిన విషయం నిజమేనని పాపిరెడ్డికి తెలిపారు. ఈ విషయమై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా ఎస్ఐ విజయ్ కుమార్ నిందితుడిని పట్టుకుని డబ్బులు రికవరీ చేసి న్యాయం చేస్తామని బాధితుడికి హామీ ఇచ్చారు. పిల్లలను చూసి మమ్మల్ని ఆదరించడానికి మాకు ఆ లోకేష్ బాబు 80,000 రూపాయలు డబ్బు ఇచ్చినాడు. ఆ డబ్బు ఇంట్లో భద్రపరుచుకొని నేను ఆ రాత్రి నిద్రపోతున్న సమయంలో ఎవరు దొంగలు వచ్చినారు. ఆ పెట్టిలో డబ్బు పెట్టుకుంటే 80,000 పట్టుగా తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ సెల్ ఫోన్ అనేది అక్కడ పెట్టి కడబడేసిపోయినారు. వంగి కింద ఉంటుంది పెట్టి, వంగి పెట్టిలో డబ్బు ఎత్తుకున్నాడు. ఆ సెల్ ఫోన్ జాబులో కింద పడినట్టుంది. మళ్ళీ వాళ్ళు ఫోన్ చూసుకోకుండా డబ్బు మాత్రం ఎత్తుకుని దొరికింది కావాలని వెళ్ళిపోయారు. తెల్లవారు లేచి నేను 6 గంటలకు నిద్రలేసి పెట్టుకెళ్ళకపోతే పెట్టుకెళ్ళ ముందు నా కాల్ సెల్ ఫోన్ నా కాల్ తగిలింది. ఈ సెల్ ఫోన్ ఎందుకు కాల్ తగిలిందని సెల్ ఫోన్ కాల్ కాల్ తగలంటే చేతికి ఎత్తుకోవడం నాకు అప్పుడే భయం వేసింది. మన కానుస్తూ మన కాని సెల్ ఎందుకు వచ్చింది, ఎవరు వచ్చినట్టుందని అనుమానంతో పెట్టి తెచ్చుకున్నాను. ఈసారి డబ్బు లేదు మనంతగా. మళ్ళీ ఇంకా రేణిగుంట తిరుపతి మార్గంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో రేణిగుంటకు చెందిన ఆంజనేయులు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వెళుతూ ఉన్న ఆర్టీసీ కాంట్రాక్ట్ బస్సు రేణిగుంటలోని ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వెళుతూ ఉండగా ప్రయాణికులు అడ్డుపడుతున్న సమయంలో అదేవైపు వస్తున్న ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ఉద్యోగి ఆంజనేయులు బస్సు వెనుక భాగంలో ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని తిరుపతి మార్గంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆకస్మికంగా బస్సు ఆపడంతో వెనుక వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రాపురంలో జరగనున్న పరిషత్ సభ్యుల ఎంపికకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మండల వైసీపీ ఇన్ఛార్జ్ గణపతి నాయుడు కోరారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు రామచంద్రాపురం మండలంలోని మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణానికి 10:00 హాజరు కావాలని మండల వైసీపీ ఇన్ఛార్జ్ గణపతి నాయుడు కోరారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి కార్యకర్తకు, నాయకులకు, ప్రజలకు సమయం లేకపోవడంతో నేరుగా ఆహ్వానం పలకలేకపోతున్నామని, ఇదే తమ ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫలితం కోసం ఈరోజు దక్కింది 16 ఏళ్ల శ్రమ. ఈరోజు మనం ఆ ఫలితాన్ని అనుభవించబోతున్నాం. రేపు జరగబోవు రామచంద్రాపురం మండలం యొక్క మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్ మెంబరు ఎన్నిక రేపు జరగబోతుంది. ప్రతి అభిమాని ఎదురు చూస్తున్న తరుణం. సమయాభావం తక్కువ ఉన్నందువలన రామచంద్రాపురం మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండలం వరకు ప్రతి కార్యకర్తకి ఈరోజు మండల కమిటీ తరఫున ఆహ్వానం తెలపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ గ్యాప్ ఇంకా కొద్ది రోజులు పోతే అది అట్లే ఉంటుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి పోయి గ్రామ కమిటీలను వేసుకుంటూ అక్కడ పార్టీలో ఉండే సమస్యలన్నీ కూడా తీసుకొని, ఎందుకంటే ఇంకా లోకల్ బాడీ ఉంటుంది, మన స్థాయిలో మనం పరిష్కరించే సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ మన కానీ ఎమ్మెల్యే దృష్టి తీసుకోవడానికి కూడా బాగుంటుంది. గ్రామ కమిటీలు అనేది బలంగా ఉండి మండల కమిటీలు బాగా పార్టీ ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రతినిధులు రెండు కోఆర్డినేషన్తో కానీ జరిగితే మండలం పటిష్టంగా
తయారవుతున్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మనం కూడా ప్రతి గ్రామానికి పోయి పార్టీ రామచంద్రాపురం జడ్పీటీసీగా తనను ఎన్నుకుంటున్నందుకు రామచంద్రాపురం మండలం ప్రజలకు తనకు రాజకీయ భిక్ష పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు జడ్పీటీసీ అభ్యర్థిని పల్లెటి ఢిల్లీ రాణి తెలిపారు. రామచంద్రాపురం మండలంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జడ్పీటీసీ పదవిని అప్పగించిన నాయకుడు చంద్రగిరి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, ఎంపీపీ బ్రహ్మానందరెడ్డికి, సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డికి, రాయల చెరువుపేట సర్పంచ్ మురుగయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జననేత జగనన్న ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి పేదవారి ఇంటికి చేరేలా అందుబాటులో ఉండి అందజేస్తామని తెలిపారు. అలాగే నాకు ఈ రాజకీయ భిక్షను పెట్టి పెట్టినటువంటి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అన్నగారికి పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మన ఆర్సీపురం కార్యకర్తలకి, అభిమానులకి, నాతోటి మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మన ప్రియతమ నేత విశ్రాంత ఉద్యోగుల ఇంటిలో భారీ చోరీ జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ నగర్లో ఈ ఘటన వెలుగు చూసింది. 11 లక్షల నగదుతో పాటు 400 గ్రాముల బంగారం చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. ఉద్యోగ విరమణ పొందిన ప్రొఫెసర్ గోపాల్, భార్య పద్మావతి నివాసం ఉండగా వీరి పిల్లలు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. గోపాల్ అనారోగ్యానికి గురై తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు. బాధితురాలు రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ పద్మావతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్ అధికారులు చేరుకుని పరిశీలించారు. ఎస్వీ యూనివర్సిటీ సిఐ రవీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 48,50 రూపాయలు, 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 4,365 రూపాయలు, వెండి 1 కిలో ధర 62,300 రూపాయలు కాగా రీటైల్ వెండి 1 గ్రాము ధర 64.90 రూపాయలుగా ఉంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పేద ప్రజలు జగన్ను దేవుడిలా కొలుస్తున్నారు. రఘురామకృష్ణంరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారు. ప్రతి పథకంలో మహిళలను భాగస్వామ్యం చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. ప్రజల జీవన విధానంలో మార్పు కోసమే సచివాలయాలు, ప్రభుత్వ ఆశయం నెరవేరేలా సిబ్బంది కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ హరినారాయణ. ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిట కోసం సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన కమిషనర్ గిరీష. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు 95% శిక్షణ పూర్తయింది. శిక్షణతో మహిళా సర్పంచులు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. శిక్షణా తరగతుల ఇన్ఛార్జ్ అధికారి మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.